నిన్న ఖమ్మం సభ తరువాత తెలంగాణ పార్టీకి చెందిన టీఆర్ఎస్ కానివ్వండి బీఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయటం మొదలుపెట్టారు విమర్శనాస్త్రాలతో. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా ఉంది. నాయకులు బయటికి వెళ్ళిపోయినా కార్యకర్తలు ఇక్కడే నిలబడి పార్టీ కోసం ఉన్నారు, ఓటర్స్ కూడా ఉన్నారు. సరే, వాళ్ళకు ఇప్పుడు మళ్ళా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ పెట్టారో యాక్టివేట్ అయిపోయారు అందరూ. చాలా అపూర్వమైన స్పందన వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ తెలంగాణ తెలుగు టీఆర్ఎస్ నాయకులు చంద్రబాబు మాటలు నమ్మరు, ఆయన వ్యవసాయం దండగన్నారని చెప్పి ఈయన ఎవరు హరీష్రావు గారు అన్నాడు. వ్యవసాయం దండగని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అన్నారని మేము అనేకసార్లు ఛాలెంజ్ చేసాం, ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అందేంటి, వ్యవసాయం దండగ్గా మారింది, దండగ వస్తుంది కాబట్టి వ్యవసాయదారులు దానితోపాటు కోళ్ళు పెంపకం కానీ పందుల పెంపకం కానీ లేకపోతే పాడి పరిశ్రమ కానీ పాడి పెంచుకుని వీటిల ద్వారా కూడా మీరు చేసుకుంటే వేడినీళ్ళకు చన్నీళ్ళలాగా అవి మీకు ఉపయోగపడతాయి, దాని మూలాన రైతులు నిలబడతారు, రైతులకి ఆర్థికంగా మేలు జరుగుతుందంటే వీళ్ళు ఏది రా అశ్వత్థామ హత అన్నట్టు మిగిలిన వదిలేసినట్టు అటు ఇటు కత్తిరించేసి ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. ఈ రోజున కూడా అడుగుతున్నాం, ఎవరికైనా సరే దమ్ము ధైర్యం ఉంటే ఏ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగన్నారో చెప్పండి. అసలు తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 85 వేల కోట్లు పైన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్, 2014 నుంచి 2019 వరకు ప్రత్యేక బడ్జెట్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. వ్యవసాయం దండగానే ఎట్టంటారు, పోలవరాన్ని కడతం కోసం 7 ముంపు మండలాలను కూడా కల్పించి ఆ పోలవరాన్ని సాకారం చేయబోయింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టు తీసుకోండి, ఇక్కడ అనేక ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు ఎవరి ద్వారా వచ్చినాయి? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కదా చేసింది. ఇవాళ ఈయన హరీష్రావు గారు ఏదో చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మరు అంటున్నారు. నమ్మనున్నప్పుడు మీకేం బాధండి, మీకెందుకు కంఠశోష, మీకు కంఠశోష ఎందుకు? చక్కగా హ్యాపీ కూర్చోవచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మరు, మనకే ఓట్లు వేస్తారు, మనం బ్రహ్మాండంగా చేసాం అనుకున్నప్పుడు ఈ బాధ మీకెందుకు? ఒక్క సభతోనే ఇంత వణుకెందుకు, ఇంత కంగారు ఎందుకు, ఇంత హైరాణ ఎందుకు? మరి ఇదే రేపు పొద్దున మిగిలిన సభలు పెడితే మీ పరిస్థితి ఏంటి అంటే మీకు స్పష్టంగా తెలుస్తుంది, మీ ఓట్ బ్యాంక్ వెనకపోతుంది. మీకు ఎవరైతే నాయకులు కొంతమంది ప్రలోభపడో లేకపోతే పొరపాటు పడో మీ దగ్గరికి వచ్చారో వాళ్ళ మనలో తిరిగి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, అది మీకు అర్థమవుతుంది. దాంతోపాటు ఇంకోటి కూడా హరీష్ రావు గారు ఇంత చెప్తున్నాడు కదా, అసలు ఈయనే ఈ బీఆర్ఎస్కి ఏకనాథ్ షిండే అంటున్నారు, కాబోయే ఏకనాథ్ షిండే మిమ్మల్ని అంటున్నారు. మరి అది అవునో కాదో ఆయన నిరూపించుకోమనండి, ఆయన మీద నమ్మకం లేదు ప్రజలకి, ఆయన పార్టీకి, ఆయన నాయకుడికి, ఈయన మీద నమ్మకం లేదు. మరో ఏకనాథ్ షిండే అవుతాడా అని అనుమానం ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ తిరుగులేని విధంగా మళ్ళా ఇక్కడ తెలంగాణలో తిరిగి అభివృద్ధి సంతకం చేయబోతుంది. అది ఆ భయం ఉండబట్టే ఇవాళ ఇంత వణికిపోతున్నారు. ఒక్క మీటింగ్కే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మీటింగ్తోనే మీరు ఇంత ఇదైపోతే రేపు జిల్లా జిల్లాకి మీటింగులు పెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే పాపం వాళ్ళ మీద జాలేస్తుంది. నిన్న కొంతమంది బీసీ నాయకులు వచ్చి కేసీఆర్ గారిని కలిశారు. ఆంధ్ర బీసీ నాయకులు వచ్చి కలిశారు. ఆయన కూడా ఆంధ్రాలో పార్టీ పెట్టాలి అనుకుంటున్నారు కాబట్టి బహుశా ఉద్దేశంతో వచ్చి కలిసి ఉండొచ్చు. సో బీసీల పట్ల టీఆర్ఎస్ ఇది ప్రేమగా చూడొచ్చా ఏంటి? బీసీల పట్ల టీఆర్ఎస్కి ప్రేమ ఉందా? అసలు బీసీలకు సాధికారికత వచ్చింది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే కదా. ఎన్టీ రామారావు గారు ఆ రోజున స్థానిక సంస్థల్లో 34% బీసీలకు రిజర్వేషన్ కల్పించారు కదా. కల్పిస్తే ఎన్టీ రామారావు గారు 23% కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34%కి పెంచారు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో 34% బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం తీసేశారు, రిజర్వేషన్ లేదు. దాని మూలన దాదాపు 17,000 మంది బీసీ నాయకులకి అక్కడ
ఈ మన పదవులు దక్కడం పోయింది, రాజకీయ పదవులు దక్కకుండా పోయినాయి. మరి ఇక్కడ ఈయన ఏం చేశారు బీసీలకి? అసలు కేసీఆర్ గారిని ఒకటి అడుగుతున్నానండి, ఇంతెందుకు? ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పారండి? ఇక్కడ ఒక ఎస్సీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, చేశారా? రెండుసార్లు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన దళితుడిని ముఖ్యమంత్రి చేశారా? అసలు చేయటానికి ట్రై చేస్తున్నారా? అక్కడ ఎప్పుడైతే వీళ్ళకి ఈ విషయం అర్థమైందో, ఏది తేడా వచ్చేస్తుంది ప్రజల్లో అనేది అర్థమైందో, ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇక్కడేమో షర్మిల గారు పార్టీ, ఈవిడ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనపడతారంతే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు అనుకూలంగా ఉండటం కోసం బీఆర్ఎస్ నుంచి జారతామని అక్కడి నుంచి బీసీ నాయకులు వస్తారు, వచ్చి ఇక్కడి నుంచి ఈ బీఆర్ఎస్ అక్కడ పెడతామంటారు. కానీ అల్టిమేట్గా జరిగేది ఏంటి? అక్కడ కానీ ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనేదే ఏకైక జయం వీళ్ళకి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇటు షర్మిల గారికి చేరాలి, అటు బీఆర్ఎస్కి చేరాలి. దాని వలన మళ్ళా ఏ గవర్నమెంట్లు అయితే ఇప్పుడు ఉన్నాయో, ఇక్కడ టీఆర్ఎస్, అక్కడ వైఎస్ఆర్సీపీ, ఈ పార్టీలుగా లబ్ధి చేకూరి మళ్ళీ కేసీఆర్ గారు అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఏకైక జయం తప్ప ఇక్కడ ఇది కుమ్మక్కరాజకీయం తప్ప వేరే ఏం లేదు. షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలు వచ్చి ఎందుకు కలిశారు? ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు కలిశారు, తర్వాత కలిశారు, ఎందుకు కలుస్తున్నారు? వాళ్ళ ద్వారా ఆయన ఏం సందేశం పంపిస్తున్నాడు? వాళ్ళ ద్వారా ఆయన ఏమన్నా నిధులు పంపిస్తున్నారా, లేకపోతే సందేశం పంపిస్తున్నారా, లేకపోతే ఈవిడ ఈ తిరగటానికి వచ్చే నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ ప్రశ్నలే, ఇవన్నీ మనం వేసే ప్రశ్నలు కాదు, ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఏమిటి? ఈ రాజకీయం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకొస్తున్నా అన్నారు ఈవిడ. అక్కడ తీసుకొచ్చారు కదా రాజన్న రాజ్యం, అక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేస్తున్నాడు? రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం దేశంలోనే, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం. అట్లాగే దేశంలో సగటున రైతుకి 73,000 అప్పు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 2,54,000 అప్పు ఉంది. ఇది ఆయన సాధించిన ప్రగతి. ఆ ప్రగతిని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తుంది ఆవిడ, లేకపోతే అబద్ధాలు చెబుతుందా? ల్యాండ్, శాండ్, వైన్, మైన్, మాఫియా రాజ్యం వెళ్తుంది. అక్కడ గంజాయి వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉంది, అది సాధిస్తారా? ఇక్కడ ఏం సాధిస్తారు అంటే వీళ్ళకి ఏమన్నా ఆస్తులు విభజన చేసినట్టు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికిను తెలంగాణ షర్మిల గారికి ఇచ్చారా? అలాగే విజయమ్మ గారు మొన్న ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇట్లా జరుగుతుందని అడిగితే ఆయనతో మనకేం పని అమ్మా, దాంతో మనకేం పని అంటే అక్కడ అయిపోయింది, పంపకం అయిపోయింది, ఇక మన సంబంధం లేదు, ఇక్కడ ఆస్తి పంచుకుందామనే. ఏంటి ఈ ఈ కుమ్మక్క రాజకీయం ఏంటి, ఈ మాటలు ఏంటి? నువ్వు మీరందరూ ఆ రోజున అక్కడ తిరిగి ప్రజలను నమ్మించారు కదా, ప్రజలకి జరిగిన ద్రోహం మీద మాట్లాడేసిన బాధ్యత మీకు లేదా? ఇవి ప్రశ్నలు. ఇటువంటి విధానాలు ఉన్నప్పుడు రైతులు, ఇవాళ రైతు దినోత్సవం, రైతులకి ఇవాళ చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి సందర్భంగా, జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు జరిగిన అన్యాయం ఇంకోసారి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అమరావతి తీసుకోండి, 34,323 ఎకరాలు, 29,800 మంది రైతులు ఇస్తే రూపాయి తీసుకోకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు ఇస్తే వాళ్ళని అన్యాయంగా ఇవాళ రోడ్డును పడేసి 1000 రోజుల పైన వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నా కానీ మాట్లాడని జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పోయిందంటానికి ఏంటో తెలుసండి? ఇవాళ పులివెందుల్లో కాలువలు ఎక్స్చేంజ్ చేయడానికి భూములు ఇవ్వమంటే కూడా ఇవ్వట్లా, ఆయన సొంత ఇలాకాలో సొంత కాన్స్టిట్యున్సీలో రైతులు భూములు ఇవ్వట్లేదు, ఇవ్వమని చెప్పేశారు. ఈయన పబ్లిక్గా విజ్ఞప్తి చేశారు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవ్వండి అని, ఇవ్వలేదు. రైల్వే ప్రాజెక్టులకి రైతులు ఇవ్వట్లా, కారణం ఏంటి? నీ మీద నమ్మకం పోయింది, నీ క్రెడిబిలిటీ పోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ పోయింది కాబట్టే అక్కడ ఆయన పరిస్థితి అట్లా ఉంది, ఇక్కడ కేసీఆర్ గారి క్రెడిబిలిటీ పోయింది కాబట్టే ఈయన పరిస్థితి ఎట్లా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం రావటం ఖాయం.